శ్రీ గురుభ్యో నమః మీనరాశి వాళ్ళకి రవి గురుల యొక్క సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది శుభఫలితము అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండో చూద్దాం సూర్యగ్రహము రవిగ్రహము అంటే సూర్యుడు మొట్టమొదట మారుతాడు ఏప్రిల్ 14వ తారీఖున మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేస్తాడు గురువు కూడా ఏప్రిల్ 22వ తారీఖున మీనం నుంచి మేషంలోకి సంచారం చేస్తాడు అంటే రెండు గ్రహాల యొక్క కలయిక కంజంక్షన్ అనేది మేషరాశిలో ఉంటుందని అర్థం ఉంటే మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూస్తే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల స్టార్డమ్ పెరుగుతుంది స్టార్ స్టేటస్ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అప్పులు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన నిర్మాణాలు ఇంటిలో గృహ నిర్మాణాలు పిల్లల యందు శ్రద్ధ కొత్తగా ఏదో సాధించాలి ఒక ఆంబిషన్ తోటి ఒక కేపబిలిటీ తోటి కెపాసిటీ తోటి ముందుకు వెళ్ళాలని ఆలోచించేస్తారు ఇక్కడ ముందుకు వెళ్ళడానికి గురు కారణం బాగా అలానే వృత్తిపరంగా ఉండే వృత్తి కారకుడు రవి అంటే ఇక తండ్రి యొక్క విషయాల్ని ఆలోచన చేయటం పితృకారకుడు కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంటుంది మీనరాశి వాళ్ళకి అలాగా గురుబలం వల్ల తండ్రికి ఆదాయం పెరుగుతుంది కొడుకులకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అలానే ఇంక్రిమెంట్లు రావటం ట్రాన్స్ఫర్స్ కావటం జరుగుతుంది కుటుంబంలో వాడే వేడిగా అంటే వాడే వేడిగా కోపం వస్తుంటుంది అంటే కోపం బాగా ఎక్కువ వస్తుంటుంది ఆగ్రహం అనేది వద్దు కుటుంబంలో చికాకులు కలిగితే ఆగ్రహం అనేది కలిగించుకోకూడదు అంటే తండ్రి కొడుకులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ యొక్క బంధాన్ని పెంచుకోవాలి కానీ అనుబంధం అనేది ఎప్పుడూ కూడా తగ్గించుకోకూడదు అందువల్ల ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి బిజినెస్ చేస్తున్న వాళ్ళు రకరకాల బిజినెస్ చేసుకోవచ్చు బిజినెస్ పరంగా లాభం వస్తుంది జాయింట్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సింగిల్ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఎక్కువ మంది వీళ్ళకి క్లయింట్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ మంది క్లయింట్స్ వల్ల కూడా వీళ్ళకి ప్రాఫిట్ రావటం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం చక్కగా వాళ్ళు పనులు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నీ మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమి ఆలోచన చేయక్కర్లేదు ప్రశాంతమైన వాతావరణంలో ఉండి మీరు ముందుకు వెళ్ళచ్చు ధనఫలం బాగా ఉంటుంది అలానే వివాహాలు కావటం సంతానం ద్వారా శుభవార్తలు ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది మీనరాశి వాళ్ళకి పనులన్నీ కూడా డిలే కాకుండా ముందుకు వెళ్ళటం ఆకస్మికంగా ధనలాభం మొండి బాకీలు వసూలు చేయటం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్ని వ్యాపార రంగాల వాళ్ళకి చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ కళాకారులు కానీ సినిమా యాక్టర్లు కానీ మీడియా రంగం వాళ్ళు కానీ ఆధ్యాత్మిక వ్యక్తులు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ధనం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది గతం కంటే మెరుగవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఏమి ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు మీరు అందువల్ల వ్యాపారం చేయండి అలానే విద్యార్థులు అధిక శ్రద్ధతో చదువుతారు విద్యార్థులు కూడా మంచి లాభము ప్రాఫిట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆ ప్రాఫిట్తో పాటు వాళ్ళకి ఒక ఆంబిషన్ చేసుకుంటారు వాళ్ళు విద్యార్థులు అంటే ఇక్కడ చదువుతూనే కరస్పాండెన్స్ డిస్టెన్స్ చేస్తుంటే ఉద్యోగం చేయాలనే ఆలోచన చిన్న చదువులు చదువుతున్న ఇంటర్మీడియట్ అలాగా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా ఒక ఆంబిషన్ తోటి నేను ఇంటర్మీడియట్లో ఇలా గ్రూప్ తీసుకోవాలి లేకపోతే ఒక ఐఏఎస్ చదవాలి ఒక ఐపీఎస్ చదవాలి ఒక జడ్జి కావాలి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఒక లెక్చరర్ కావాలి ఒక ప్రొఫెసర్ కావాలి సైంటిస్ట్ కావాలని ఒక ఆంబిషన్ ఏర్పడుతుంది మీనరాశి వాళ్ళకి
అంటే ఒక గోల్ ఆంబిషన్ ఏర్పడటం, నేను ఇలా చేయాలనుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల జీవితంలో ఫేమ్ అవుతారు వాళ్ళు. అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళన్నీ కూడా పనులు చేస్తారు. ఇంకా వ్యాపారం ఉద్యోగం హోరాహోరీగా పోరాడతారు. అంటే అన్ని శస్త్రాలని ధరించి చెయ్యాలి అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ముందుకు వెళ్తారు. అంటే భర్తకి సపోర్ట్ ఉండాలి, నా ఇంటిని పరిపాలించాలి, మా పిల్లలు బాగుండాలి, నా వాళ్ళందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి అనే ఒక లక్ష్యంతో, ఒక ఆంబిషన్తో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. అందువల్ల మీనరాశి వాళ్ళకి, స్త్రీలకు కానీ, వ్యాపార రంగం వాళ్ళకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, అందరికి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పొచ్చు. అలానే పొలిటికల్ లీడర్స్ కూడా తన కింద ఉండే వాళ్ళ యొక్క మాటలు వినటం, వాళ్ళ యొక్క సలహాలను పాటించడం, ముందుకు వెళ్ళటం. అలానే సినిమా దర్శకులకు కానీ హీరోలకు కానీ వాళ్ళకు కొన్ని అనుకూలమైన భవనాలు వీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వీళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో వాళ్ళ విద్య, ఉద్యోగ, వ్యాపారము, రాజకీయము, సినీ రంగం వాళ్ళందరికీ కూడా, మీడియా రంగం వాళ్ళకు కానీ, షాపుల వాళ్ళకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా నెంబర్ వన్ పొజిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మెడికల్ రంగం వాళ్ళకి, ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళకు కూడా చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళందరికీ కూడా టోటల్గా వాళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, ఏమి భయపడాల్సిన పనేమీ లేదు. దాదాపుగా ఒక 22 రోజుల పాటు రవి గురువుల యొక్క సంయోగం అనేది ఉంటుంది, కన్జంక్షన్ అనేది. ఆ కన్జంక్షన్ అనేది మన ఉంది కదా, ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో, రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు. అలా ఆలోచన చేయొద్దండి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికి మరింత మనం ఎన్హాన్స్ చేసుకోవాలంటే, మెరుగుపరచుకోవాలంటే మనం కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. ఆ రెమెడీస్లో ముఖ్యంగా మీ ఇంట్లో ఏదో ఒక వ్రతాన్ని చేయండి, సత్యనారాయణ వ్రతాన్ని కానీ, తర్వాత వైభవలక్ష్మి వ్రతాలు లాంటివి కానీ, లేకపోతే అభిషేకం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ ఇంట్లో చేయండి. చేయటం వల్ల కూడా మీకు చేయటము, వస్త్రదానం చేయటము, ఎవరైనా భోజనం దానం చేయటం వల్ల కూడా మీకు మంచి సుఫలితాలు దొరుకుతాయి. అంటే ప్రతిదానిలో కూడా మనం ఆలోచన చేయాలి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు మనకు మెరుగ్గా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే పాయింట్ మీద ముందుకు వెళితే మీకు చాలా మంచి జరిగే విషయాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదాన్ని కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచన చేయండి. పనులలో డిలే కాకుండా శత్రువుల విషయంలో జాగ్రత్త ఉండండి. మీకు కొన్ని బంగారు వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తువులు కొన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కేర్గా వెళ్ళండి. నేను చెప్పిన మంత్రాలను పఠించండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆదిత్యాయుజ్ఞే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాతు. ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. అలానే ఓం గురువాయ నమః అంటే గురువారం రోజున చక్కగా ఆవు నెయ్యితోటి మీరు పంచలోహాలతో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యితోటి ఆవునీ వేసి, రెండు తామర ఒత్తులు వేసి దీపారాధన చేయండి. మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జన సుఖం భవంతు.